రాయి. ఏం రాయలే? లెటర్. ఎవరికి? నీకు. నాకా? నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా. నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో. ఐ లైక్ ఇట్. చెప్పు. నా ప్రియ, ప్రేమతో నీకు నీకు నే రాసే నేను రాసే ఉత్తరం. ఉత్తరం లెటర్ లెక్క కాదు, ఉత్తరమే అని రా. చదువు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే. ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో. అదే తొలి కలల కవితలే మాట మాటలో. అదే, ఆహా, బ్రహ్మాండం. కవిత, కవిత పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా, నీ వచట కుశలమా, నే నిజట కుశలమే. తగిలిన గాయం అదే చల్లగా మారిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి. అది కూడా రాయాలి. అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగ స్వచ్ఛమైనది. మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా.
నిధిగా శివుని అర్ధ భాగమైనాలోన నిలువుమా శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా.